ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోతావు. చూసారా, నీ కాలమునకు ముందే నువ్వు ఎలా చనిపోతావు? ఎందుకు చనిపోతావు అంటే బుద్ధిహీనంగా తిరుగుతున్నావు. తెల్లవారు లేస్తున్నావు తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? ఏమంటే ఈరోజు మనిషి ఎక్కడ తిరుగుతాడు, ఎక్కడికి వస్తున్నాడు, ఒక మ్యాప్ వేసామనుకోండి, ఇంటికి కొంతమంది పొలానికి, ఇంటికి పొలానికి, కొంతమంది ఇంటికి చదువుకి, కొంతమంది ఇంటికి పొలానికి, ఏమంటే కొంతమంది ఏమో ఇంటికి రేషన్ షాప్కి, ఇంటికి మార్కెట్కి. ఇదేనా? ఇది ఇక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి, ఇంటికి తప్ప ఎప్పుడైనా సువార్తకి తిరిగారా? ఎప్పుడైనా పక్క ఊర్లో సభ పెడితే ఆ సభకి వెళ్ళారా? పోని మీ స్థానిక దైవజనుని తీసుకెళ్లి ఆ పక్క ఊర్లో ఆత్మలకు వాక్యం చెప్పించడానికి నా ఊరికి తిరిగి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరితో మాట్లాడి ఏమైనా మీ ఊర్లో సభ పెడతామండి, మీ ఊర్లో దేవుడి గురించి చెప్తామండి, ఈ పనులు ఏమైనా తిరుగుతున్నావా? బైబుల్ బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందే నీ వేళ. అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని బుద్ధిహీనంగా ఖర్చు పెడితే 60 ఇచ్చినా 30కే తీసేస్తాడట. నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోదు అంటే ఇవ్వటం 60 ఇచ్చాడు, కానీ భయంకరమైన పాపాలు ఎక్కువైపోయినాయి కదా. సుధమ కుమార పట్టణాల్లో వ్యభిచారం ఎక్కువైపోయింది కదా. ఇచ్చాడు ఆయుష్కాలం, కానీ వాళ్ళు పాపాలు చేస్తున్నారని అగ్నిగంధకాలు గురిపించి ముందే చంపాడు. నోవా జలప్రాయంలో తింటున్నారట, త్రాగుతున్నారట, పెళ్లి లేనట, దేవుడు లేనట, దేవుడు పని లేదట, ఎందుకు ఈ జాతి అని జల సమాధి చేసి చంపాడట. టైమందాలకి పాపపు కార్యక్రమాలతో నిండిపోయారు కనుక చంపాడు. ఈ పాపాలు తట్టుకోలేకపోతున్నాడు, ఈ నేరాలు తట్టుకోలేకపోతున్నాడు. నన్ను ప్రకటించు, నన్ను మయమపరచు, పరిశుద్ధుడిగా జీవించి ఇలా బ్రతకాలి అనే లోకానికి ఒక మార్గం చూపించి యేసు ప్రభువులా అని క్రైస్తవులు పిలుస్తుంటే ఎవడు ఈరోజు క్రైస్తవులు చేస్తున్నది ఏంటి చెప్పండి? వృధా చేసుకుంటున్నారేమో మీ ఆవిష్కారం ఎంతకాలం మీకు తెలియక.